మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనంలో డబ్బులు తెచ్చి పంచుతున్నారు అంటూ వాహనాన్ని ముట్టడించారు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చౌటుప్పల్ మున్సిపాలిటీ 11వ వార్డు మార్కండేయ నగర్లో మంత్రి హరీష్ రావు పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారులో డబ్బులు తరలిస్తున్నారని కారును అడ్డగించి ఆందోళన నిర్వహించారు. కారును తనిఖీ చేయాలని పట్టుబట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో భయంతో కారులో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కారును అక్కడి నుంచి తరలిస్తుండగా ఓ కార్యకర్త ఇంటిపై నుంచి రాయి విసరడంతో కారు ధ్వంసమైంది. కార్యకర్తల ఆందోళన నడుమ కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ బందోబస్తు మధ్య కారును పోలీసులు ఎన్సీసీ టీం తనిఖీ చేయగా ఎలాంటి నగదు లభ్యం కాలేదు. కారును ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఇంకా 9 గంటల సమయంలో తమకు అనుకూలంగా ముంచుకోవాలని పార్టీ నేత ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే స్థానిక నేతలు అదే క్రమంలో మున్సిపాలిటీ 11వ వారికి మార్కెట్ నగరంలో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఎమ్మెల్యే స్పీకర్ జరిగింది. అయితే ఆ సాధారణ భారీగా నగరం సమాచారంతో అసలు క్యాష్ కూడా ఉందండి కింద.